భదినమ్మా, మన టైగర్ పోటీలో బ్రహ్మాండంగా గెలిచింది. నువ్వు బొట్టు పెట్టా అంతే, హనుమంతుడి తాకలా ఎగురుతూ ఆ దండాలయ్య గొర్రెను తుర్రమనిపించింది. ఇదిగో కప్ప. రాజు, దేవుడు నిన్ను గెలిపించాడనమాట. దేవుడేం కాదు, నా టైగర్ ఒంట్లో బలం ఉంది, గెలిచింది. రాజు, ఇంకా మాట్లాడితే మా వదినమ్మ దానికి బొట్టు పెట్టింది, దాని బలం పెరిగింది. రాజు, మనకు బలం తెలివి అన్నీ ఉండొచ్చు, కానీ అవి మనకు సరిగ్గా ఉపయోగపడాలంటే దేవుడు సాయం చేయాలి. నాకు దేవుడు గీవుడు లేడు రాజు. నా వదినమ్మ తప్ప. ఎవరేం చెప్పినా వినండి. దుర్బర్భర్తుర్దేవరలం ఆదిజంగమ దేవర కసలువారసులం. రోజూ హరహర దేవుడితో తీగ మీద మాట్లాడతాం. నీ కడుపులో ఉన్న ఇడ్లీ ఏ హోటల్తో చెప్పగలం? తుర్బర్ భర్తుర్ చిరంజీవితో చెప్పినాం. ఖైదీ సినిమా 100 రోజులు తుర్రో అని బాలకృష్ణతో చెప్పినాం. లారీ డ్రైవర్ సినిమా 100 డేస్ బర్రో అని ఇజయ్య శాంతితో చెప్పినాం. నందొస్తుంది దొడ్లో గట్టేసుకోమని చెప్పుకో నీ కష్టాలు, చెప్పించుకో నష్టాలు లేని మార్గం చెబుతాం. నిజంగానా? రండి కూర్చోండి కూర్చోండి. జాగ్రత్తగా చూడండి. ఇది శయ్య కాదా? అరశయ్యే. అదా మహారాజా జిలేబీ, యువరాణి ఆఫ్ మైసూర్ పాకు చేతులు చూశాను, తర్వాత నీదే చూస్తున్నాను. కారుల్లో తిరగాల్సిన జాతకం. నీ అదృష్ట రేఖ అప్పడాల కర్ర మాదిరిగా కనపడుతుంది, గాని రేఖ మధ్యలో చిన్న మచ్చ. మచ్చ కాదు, అది మచ్చ కాదు, 4 గాళ్ళు కనపడుతున్నాయి చూడు. అది జంతువే, ఆ జంతువే నీ అదృష్ట రేఖని మింగుతోంది. భింబి భింబి భీం చుర్రోబుర్రు చుర్రుబుర్రు, అది ఆ జంతువే. ఆ జంతువే నీ అదృష్ట రేఖని కుమ్ముతోంది. నువ్వు దుమ్మయ్యేదాకా కుమ్ముతూనే ఉంటుంది. పో. నిజంగానా? తొసబొసు ఖచ్. నా మీదనే అనుమానమా? ఆ గొర్రెను తొలగించావా, నీ అదృష్టం తిరుపతి గుండులాగా తలతళలాడుతూ ఉంటుంది, లేదంటే ఆర్టీసీ బస్ స్టాండులో రెస్ట్ లేకుండా ముష్టెత్తుకుంటావు. భింబి భింబి భీం పుర్రో బుర్రు. ఆది జంగమ దేవర కూడా అదే నిజమంటున్నాడు. తర్వాత నీ సభ. టైగర్ కనిపించిందా? రాజు ఎక్కడికైనా తీసుకెళ్ళాడా? లేదు, నేనే తీసుకెళ్ళాను. మీరా? ఎక్కడికి? కసాయి దుకాణానికి. అది మన ఇంటికి పెట్టిన దరిద్రం, నా భవిష్యత్తు నాశనం చేయడానికి నా జాతకానికి పెట్టిన శని. అందుకే కసాయి వాడికి అమ్మేశారు. ఎంత పని చేశారండి! జంతువుల్ని చంపేవాళ్లే కాదు, మనసుల్ని చంపేవాళ్ళు కూడా కసాయి వాళ్లే. ఒరే రాజు, కసాయి వాళ్ళు అక్కడి గొర్రెలు కోసేస్తున్నారా? వీల్లేదు. గొర్రె ఏటుకు తెగాల కోస్తే దీన్ని చంపొద్దు. ఇది చచ్చిపోతే నా రాజు నాకు దక్కడు. నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను. దీన్ని దయచేసి వదిలిపెట్టండి. ఏమిటమ్మా వదిలిపెట్టేది? 2000 రూపాయలు ఇచ్చి కొన్నాను, నువ్వు ఇస్తావా చెప్పు. ఆ సొమ్ము నేను ఇస్తాను. రాజు, రాజు,
రాత్రి చెడుగుడు పగలు కబాడి ఆడేస్తా. ఈ పాటికే ఆ గొర్రె మీద కసాకస ఈ రాత్రికే దాని పొలావంతా కరకర కరకర. రాజు ఇంకా ఆలస్యం, కళ్ళు దాగిన గజ్జి కుక్కలాగా గోచీకుంట గాలి కొదిలేసి పరిగెత్తాలి. కానీ అబ్బో నువ్వా బతికి తచ్చావా, తచ్చి దెయ్యమై వచ్చావా? అమ్మా నీకు దండ పెడతా, నన్ను కోపడు, నన్నేం చేయకుండా ఉంటే నిన్ను ఆల్ ఇండియా గొర్రెల సంఘానికి ప్రెసిడెంట్ చేస్తా. కుడి పక్కన కాలు ఇంకా బాగా లోతు కదవి, నీళ్లు పారేటట్టు చూడండి. ఏంటి దండలయ్య చాలా హుషారుగా పరిగెడుతున్నా? హుషారు లేదు, బాడు లేదు. రేపు జమీందారు గారు అమ్మాయి ఫారిన్ నుంచి వస్తోంది, ఆ ఏర్పాట్లన్నీ ఒక్కడి నుంచి చేసుకోలేక చేస్తున్నాను. కాస్త నువ్వు సాయం చేయకూడదు. అలాగే, మీరంతా వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇంతవరకు రాకపోయేసరికి దేవుణ్ణి కూడా తిట్టానమ్మా. దేవుణ్ణా? ఎందుకు? కాలాన్ని ఇంత ఆలస్యంగా నడిపిస్తున్నందుకు. అదే తొందరగా నడిపించాడు అనుకో, నా చిట్టతో తొందరగా వచ్చిండేది కదా. అందంగా ఉందే, మరీ అందంగా ఉందే. చాలా అందంగా ఉంది, గొప్ప అందంగా ఉందే. అనుమానం ఎందుకు? చాలే ఊరు కదా, కాస్త టైం దొరికితే చాలు ఆర్టీసీ బస్సులో స్వర్గానికి వెళ్ళటానికి ట్రై చేస్తావు. మంచి పెట్టరా పిల్ల రసగుల్ల, నిన్ను చూస్తుంటే నేను నోరుతుంది. నన్ను వెళ్ళనివ్వండి, పట్టలేండి. ముద్దెట్టి మళ్ళీ పొడుస్తావో చెప్పేళ్ళవే. మీకు సిగ్గులేదు? ఒంటరి ఆడదాన్ని ఏడిపించే వాళ్ళు మగాళ్ళు ఎలా అవుతారు? చూసావుగా, మర్యాదగా మాకు లొంగిపో, లేదా నీసారి చించేది నీ రైక. ఇలా మాకు లొంగేదాకా నీ ఒంటి మీద ఒక్కొక్క బట్ట ఫట్. పిల్ల బిత్తున్నాయా? మా వదినమ్మని అవమానిస్తారా? మిమ్మల్ని మీ వదిని పిలుచుకురారా, నీకు మంచి లాక్కునిస్తా. రాజు ఏమిటి కంగారు? భీమన్న ఆ రౌడీ వెధవలు వదినమ్మ బయట చింపి అసహ్యంగా మాట్లాడారు. ఆ రౌడీ వెధవలంతా నేను తేల్చుకుంటాను, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పు, చెక్కేస్తాను. జై వీరాన్మాన్. అదిగో వాళ్ళే. నువ్వు వెళ్ళు. మా వదినమ్మని అవమానిస్తారా? మీ అంత తెలుసుకదవా, నేలకు జానిళ్ళు, నీకు తోడు గొర్రె. ఆ గొర్రె మీద ఎక్కి త్వర త్వరగా ఇంటికి వెళ్ళి నీ వదిన్ని పిలుచురామ్మా. పోమ్మా పో. నీ అంటగాడిదిల్లారా, ఆమ్మో తెద్దుల్లా పెరిగారు, మిమ్మల్ని ఇద్దరిని తెగ నరుకుతాన్రా.
ఇంకోసారి ఏ ఆడకూతునైనా అవమానించారో మీ పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటాను. కబర్దార్ రాజు, తీసుకో. జాగ్రత్త. రాజు,